తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్ దే చరిత్ర చాటి చెప్పిన వాస్తవం కూడా ఇదే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అందుకోగలిగే పార్టీ ఇంతవరకు లేదు అని అనేక పర్యాయాలు రుజువైంది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మూడోసారి కూడా విజయం దుందుబి మోగించేందుకు సిద్ధమవుతుంది రాజకీయ నిపుణులు విశ్లేషకులు కూడా మళ్ళీ గులాబీ జెండనే ఎగురుతుంది అనే గంటాపదంగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మూడోసారి కూడా విజయ దుందుబి మోగించేందుకు సిద్ధమవుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతుంది ఇది గులాబీ నేతలు చెప్తున్న మాటలు కాదు సామాన్యుల నుంచి జాతీయ మీడియా ఎన్నికల విశ్లేషకులు తలపండిన రాజకీయ పండితుల దాకా ముక్త కంఠంగా వినిపిస్తున్న మాట నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగించడం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలో తెలిపారు తాజాగా ప్రముఖ సెఫాలజిస్టులు సంజయ్ కుమార్ సందీప్ శాస్త్రిది కూడా బీజేపీదే విజయమని ఏకపక్షంగా తేల్చేశారు జాతీయ మీడియా నిర్వహిస్తున్న చర్చాగోష్ఠిలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమనే మాట వినిపిస్తోంది ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై జాతీయ న్యూస్ ఛానల్స్ టైమ్స్ నౌ ఇండియా టీవీ నిర్వహించిన సర్వేల్లోనూ తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు విజయం తిరుగులేదని తెలిపింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకు గాను 63 స్థానాలు గెలుచుకొని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది తిరిగి 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మొదటి దఫా కంటే 25 సీట్లు అధికంగా గెలుచుకొని చరిత్ర సృష్టించారు రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చిన బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోగా మొదటి దఫా కంటే అధికంగా సీట్లను కైవసం చేసుకుంది రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది ఎన్నికల సమరంగంలో దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్ అందరికంటే ముందుగా తన అభ్యర్థులను ప్రకటించింది మరోసారి కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు టికెట్ల పంచాయతీలో తలమునకలైంది ఇక విపక్ష పార్టీలో అభ్యర్థులను ఖరారు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రచార సభలకు జనం నిండిపోతున్నారు ఈసారి జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలో అందరికంటే ముందే శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే దాదాపు అన్ని సీట్లకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది ఇక ఆగస్టు 28న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు మొత్తం 119 నియోజకవర్గాలుండగా అందులో 115 స్థానాలకు అభ్యర్థులు ఒకేసారి ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను కంగు తినిపించారు తెలంగాణతో పాటు ఏడాది చివర ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేకపోయాయి కానీ తెలంగాణలో మాత్రం కేవలం 4 సీట్ల మినహా అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను బీఆర్ఎస్ సవాల్ విసిరింది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మునిగి తేలుతున్నాయి అభ్యర్థులను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించడంతో ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలకు అందనంత స్థాయిలో బీఆర్ఎస్ దూసుకుపోయింది ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తించారు కాగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వారం తిరగకుండానే ఈ నెల 15నే సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు తమ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉండబోతుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ విజయభావుటాలు ఎగురవేసింది తెలంగాణలో బీఆర్ఎస్ కు తప్ప మరే పార్టీకి తావులేనన్నట్లుగా చేసింది